మా అక్కగారైన సిస్టర్ మేరీగోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కలల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మీ అందరు బాగున్నారు కదా? ప్రార్థనలో ఆత్మీయంగా ఉన్నతంగా ఎదగాలనేది మా యొక్క కోరిక. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. దురాత్మ శక్తుల్ని గ్రహించడానికి జయించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దేవుని మాటల ద్వారా చాలా మంది బలపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఇంకా మీరు కూడా బలపడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. దేవుని యొద్దకు వచ్చి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలి. దేవునికి లోబడి ఉండాలి. నా ఆత్మీయ జీవితంలో మొదటి నుంచి ఇప్పటి వరకు లోబడ్డమే ఉంటుంది. ఇదేదో గొప్పతనానికో ఇంకో దానికో చెప్పుకోవడం కాదు. ఇంట్లో పనులు చేసేటప్పుడు కూడా అదే ఆలోచన. గిన్నెలు దోమేటప్పుడు నేను అడుగుతాను, వీటిని నేను శుభ్రంగా శుభ్రం చేయలేకపోవచ్చు కానీ నా హృదయంలో మాత్రం ఏ మురికిని నీవు ఉండనీయొద్దు. కొన్ని మాడిపోతాయి, అది ఎంత రుద్దినా కూడా పోదు. అలాంటప్పుడు అంటాను, ఇలాంటివి ఏమైనా పేరుకున్నా నువ్వు వాటిని శుభ్రంగా గీకి కడగాలి ప్రభువా. 3 సంవత్సరాలు ఉపవాసం ఉన్నప్పుడు వాక్యము ప్రార్థన తప్ప నా జీవితంలో ఇంకోటి లేదు. పని చేయడము, ఇంకొక ఆలోచన కలిగి ఉండడం కూడా లేదు. స్నానం చేయడం, ప్రార్థన కూర్చోవడం. ప్రార్థనలో ఉంటే మనము ఎలా నడవాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. ప్రతి పనిలో బట్టలు ఉతికేటప్పుడు అలాంటి ఆలోచన, ఊడ్చుకునేటప్పుడు అదే ఆలోచన. మందిరాన్ని ఊడ్చి చాపలేసేదాన్ని నేను. మందిరాన్ని ఊడ్చేటప్పుడు కూడా, పరిచర్య చేసేటప్పుడు కూడా ఆత్మలన్నిటినీ మేము శుభ్రం చేయలేకపోవచ్చు కానీ నీవు వాళ్ళ హృదయాలను కడగాలి అని అడిగేదాన్ని. నేను శరీరము పనిచేస్తూ ఉంటుంది. శరీరం ఇక్కడ ఉన్న ఆత్మ మనసు దేవునితో గడుపుతూ ఉంటుంది. ఆత్మ మనసు, అందుకే సాతాను యొక్క శోధన ఆలోచన హృదయంలోకి వస్తాయి. రాకుండా ఎలా ఉంటాయి? మట్టి శరీరంతో పుట్టినప్పుడు కోపము, వ్యసనము, గర్వం అంటే కొట్టొచ్చినట్టు కనబడే చెడ్డవి కొన్ని ఉంటాయి. అవి ప్రత్యేకంగా చూడగానే కనిపెట్టగలం. చెడ్డ వాటిని అవి వచ్చినాయి అని వెంటనే గ్రహించేవి కొన్ని ఉంటాయి, అర్థమైపోయేవి కొన్ని ఉంటాయి. కొన్ని అర్థం కాకుండానే నీళ్లులాగా కిందికి నిమ్మళంగా ప్రవేశించే కొన్ని ఉంటాయి, అవి అర్థం కావు. అవి ఎలా వచ్చినాయో ఏ విధంగా ఉన్నాయో కూడా అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? సాతాను యొక్క ఆలోచన నీలోకి వచ్చిందని కూడా గ్రహింపు నీకు రానప్పుడు, నీలో ఉన్న ఆలోచన దేవుని సంబంధమైనదని కాదు అని గ్రహింపే నీకు రానప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయగలుగుతావు? అక్కడి నుంచి ఆత్మలో దిగజారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆత్మలో దిగజారిపోవడం, అవి చాలా సులభంగా వచ్చేస్తూ ఉంటాయి. లోకాశలు కానీ, శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ, లోక సంబంధమైన మనసు కానీ, ధనాపేక్ష కానీ, గర్వము కానీ, ఇవి అర్థం కావు మనకి. ఎలా వస్తాయో కూడా అర్థం కావు. ఒక వ్యభిచార తలంపులు, నరహత్యలు చేయాలనేవి, ఇలాంటివే ప్రత్యేకంగా కనబడతాయి. కానీ మిగిలినవి ఎలా వస్తున్నాయో, అవి మనిషిని ఎలా పాడు చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. అందుకే దేవునికి ప్రతి క్షణము లోబడి ఉంటే నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి దగ్గరగా నువ్వు తీసుకురాగలుగుతావు. ఈ లోకంలో జీవిస్తాం, ఆరోగ్యంగా ఉంటాం, డబ్బులు సంపాదించుకుంటాం, గృహాలు నిర్మించుకుంటాం, ఒకవేళ కార్లు, మంచి బంగ్లాలు కలిగి ఉండొచ్చు, ఇంకా ఎలాంటి ఉన్నతమైన స్థితినైనా కలిగి ఉండొచ్చు. కానీ మన ఆత్మీయ జీవితము దేవునికి దగ్గరగా లేకపోతే
మన మనకి ఎన్ని ఉన్నా దానివల్ల మనకు ప్రయోజనమేమీ లేదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చిన్నప్పుడు కాటుకు పెట్టుకోవాలని చాలా ఇష్టం నాకు. నేను యిర్మీయా గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు నాకు అర్థమైంది, కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొని అందంగా కనబడాలనే వాక్యంలో ఉంది, 4వ అధ్యాయం ఉంటుంది చివరి వచనాల్లో. నేను వెంటనే దాన్ని చదవగానే చీ కాటుకు నాకు అవసరం లేదు, దేవునికి ఇష్టముగానేది నాకు అవసరం లేదు, ఇలాంటివి నాకు అవసరం లేదని. బంగారం వేసుకోవాలి అనే ఆలోచన లోక సంబంధంగా మామూలుగా కొనసాగుతూ ఉంటుంది. కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలని యెషయా గ్రంథంలో ఉంటుంది. ఏమని, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారంట. నేను ఇంకెలా, నాకు బుద్ధి ఉంటే, నాకు జ్ఞానం ఉంటే, ఆ వాక్యాన్ని నేను అర్థం చేసుకుంటే వాటి మీద నేను ఎలా మనసు పెడతాను, పెట్టగలనా, పెట్టడం సాధ్యమవుతుందా? కాదు. అందుకే దేవునికి లోబడి ఉంటే, దేవుని చిత్తానికి లోబడి ఉంటే సాతాను ఆలోచనను జయించడము సాధ్యం, సాతాను యొక్క ఆలోచనలు జయించడము సాధ్యం. యాకోబు పత్రికలో యాకోబు అంటాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎంతమంది అపవాదిని పారద్రోలుతున్నారు? నీకు ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవా? కొంతమందికి పెట్టుకోవాలనే ఆశ కలుగుతుంది, పెట్టుకోవచ్చు. ప్రార్థనలో మోకరించినా కూడా అదే ఆలోచన వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? దేవుని కంటే నువ్వు లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావని గ్రహించుకోవాలి. దేవుని కంటే లోకాన్ని, దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించడం. మొన్న ఈ మధ్య ఒక విషయం విన్నాను నేను, ఫోన్లో ఒక సహోదరు మాట్లాడుతూ, ఎందుకు అందవికారంగా ఉంటున్నావు, అన్నీ వేసుకొని అందంగా కనపడచ్చు కదా అని అందంట వాళ్ళ ఫ్రెండు. అంటే అందంగా కనపడితే, లోకానికి అందంగా కనబడితే సరిపోతుందా? దేవునికి అందం అవసరం లేదా? దేవునికి నీ యొక్క గుణలక్షణాలు చక్కగా ఉండనవసరం లేదా? లోక సంబంధమైన ఆలోచన కలిగి లోకానుసారంగా జీవించడం నీవు నేర్చుకుంటే దేవుని యొద్దకు ఎలా రాగలుగుతావు? తర్వాత వచనం 8వ వచనంలో యాకోబు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు, దేవుని యొద్దకు వస్తే ఆయన వస్తాడు. మన విషయాల్లో మనమే నిర్ణయం తీసుకొని, మన విధానాలను మనమే నిర్ణయించుకొని, మన నడక ఎటు ఎటువైపు మనమే తీర్మానం చేసుకొని, మనం ఎలా ఉండాలో మనమే నిర్ణయించుకొని, మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తే దేవుడు ఎందుకు వస్తాడు? ఆయన రావాల్సిన అవసరం ఏంటి? దేవుని యొద్దకు వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. మనం ఆయన మీద మనసు పెడితే, ఆయనకు దగ్గరగా మనం ఉంటే ఆయన మనకు దగ్గరగా వస్తాడు. మనం ఆయనకు సమీపంగా వెళ్తే ఆయన మన సమీపంగా వస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో శ్రమల్లో శోధనల్లో ఉన్నప్పుడు దేవునికి బహు భయంకరంగా మొరపెట్టారంట వాళ్ళు. ఎలా మొరపెట్టారు? అన్నం కడుగుచుంటే అన్నం దిగటంలా, ముద్ద నోట్లో పెట్టుకుంటే, ఒక రొట్టె ముక్క నోట్లో పెట్టుకుంటే అది మింగుడు పడడం లేదు. ఏంది ఈ బాధ? ఎంతకాలం ఇలా వేదన చెందాలి? ఎంతకాలం ఇంత ఇలా దుఃఖపడాలి? ఈ రొట్టెలు కూడా ఏం సంతోషంగా మేము తినలేకపోతున్నామని మూలుగుతున్నారంట. స్నానం చేస్తున్నారు మూలుగే, అన్నం తింటున్నారు మూలుగుతూ ఉన్నారు, పడుకుంటున్నారు నిద్ర రావడం లేదు. వాళ్ళ మొర్ర నా యొద్దకు చేరింది అన్నాడు దేవుడు. వాళ్ళ మొర్ర నా యొద్దకు చేరింది. శ్రమలో శోధనలో వేదనలో ఉంటేనే ప్రార్థన చేయడం కాదు, సంతోషము కలిగినప్పుడు కూడా మనం ప్రార్థన చేయగలగాలి. సంతోషము కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, మేలు కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, ఇంకా ఇది ఆశీర్వాదము కలిగినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆత్మ సంబంధులు ఎలా ఉండాలి అనేది ఆయన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చి దేవునికి లోబడితే, దేవుని చిత్తానుసారంగా మనం నడవగలిగితే ఆయన మనతో ఉంటాడు. మొరపెట్టారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు దేవుడి వారి మొర్ర విని వారిని ఐగుప్తు దేశముల నుండి బయటికి తీసుకుని వస్తే
ఆ తర్వాత ఏం జరిగింది? ఐగుప్తుల శ్రమలో ఉన్నప్పుడు అందరూ మొరపెట్టారు. ఆ తర్వాత కొందరే దేవునికి ఇష్టులుగా ఉన్నారు, అందరూ ఉండలేకపోయారు. వారిలో అందరూ దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయిరి. అందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకని? ఎందుకని? దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించకపోతే దేవునికి ఇష్టకరంగా మనం ఉండలేము. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించకపోతే, హృదయపూర్వకంగా దేవునికంటూ ఒకటి మన హృదయంలో ఇవ్వలేకపోతే, మనం ఒక సమయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతే, మన హృదయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతే, మన ఆలోచనను ఆయన వైపు పెట్టలేకపోతే, ఆయనను మనము దేవుని చిత్తానుసారంగా ఆరాధించలేము. ఆయన కంటూ ఒకటి మనం చేయగలగాలి. ఆయన కోసమంటూ మనము కొన్ని చేయాలి. ఆయన కొరకే మనము కొన్ని తీర్మానాలు కలిగి జీవించాలి. దేవుని దగ్గరకు రావడానికి, ఆయన సన్నిధిలో ఉండడానికి చాలామంది జీవితాలు ఇవే. ప్రభు నాతో మాట్లాడుతూ చాలాసార్లు చెప్తూ ఉన్నాడు, మనుషుల జీవితాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆపదలకు మొక్కున్నట్లుగంట. ఆపదలకు మొక్కోవడం అలాగే మేము కూడా చూస్తూ ఉన్నాం చాలామంది జీవితాల్లో. చదువులో చదువుకునే పిల్లలు కొంచెం వయసు పెరగానే చదువులోకి వస్తారు. పాస్ అవ్వడానికి, మంచి మార్కులు రావడానికి, అందరికంటే బాగా చదవడానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంతే, అయిపోయింది. ఇంక వాళ్ళు ప్రార్థనకు సరిగా రారు, ప్రార్థన చేయరు. ఆత్మ సంబంధాలు కొంటే మార్కులు వస్తే అయిపోద్ది. ఆ తరువాత ఉద్యోగం కోసం, ఉద్యోగం వస్తుంది ప్రార్థన చేయరు. ఆ తర్వాత పెళ్లి కోసం, పెళ్లి అవుతుంది పెళ్లి కోసం ప్రార్థన చేస్తాం, పెళ్లి కోసమే వస్తారు, పెళ్లి దేవుడు చేస్తాడు, అనుకూలంగా ఉంటారు అని ఆయన అన్ని జరిగిస్తూ ఉంటాడు, పెళ్ళైనా కనబడరు. ఈ విధంగా మనిషి జీవితంలో ఎన్నిసార్లు ఆపదకు మొక్కొని ఆపద తీరిపోయినాక దేవుణ్ణి స్తుతించడము మానేశారు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులు కూడా అలానే ఉన్నారు. శ్రమ రాగానే, శత్రువులుగా అప్పగించబడగానే, శోధన రాగానే, యుద్ధం రాగానే, సాతాను భయంకరమైన శోధన కలిగించి విషసర్పాలు రాగానే దేవునికి మొరపెడతారు. అయిపోగానే మర్చిపోతారు. తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేవడం అంటే ఐగుప్తు దేశంలో ఉన్న శ్రమ జ్ఞాపకానికి రాలేదా? అక్కడ పెట్టిన మొర జ్ఞాపకానికి రాలేదా? అక్కడ పడిన వేదన జ్ఞాపకానికి రాలేదా? ఆ వేదనలో నుండి దేవుడు ఎలా బయటికి తీసుకొని వచ్చాడో. నిజంగా దేవుని గురించిన ఆలోచన చేస్తూ ఉంటాను నేను. రాత్రి కాలంలో ఎక్కువ నిద్ర పట్టకూడదని ఆలోచన చేస్తాను నేను. ఎక్కువ నిద్ర పట్టుకుంటుంటే నేను ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతాను కదా. చేసినంతసేపు చేసి పడుకున్నా కూడా దేవుని గురించి ఆలోచించడం. నాకు ఆ అరణ్య యాత్ర జ్ఞాపకానికి వస్తుంది ఎక్కువగా. ఆ అరణ్యములో, ఆ అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు నడిచిన మార్గంలో మేము యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు ఐగుప్తు దేశంలో నుండి బస్సులో వెళ్తూ ఉంటాం. ఐగుప్తు దేశంలో నుండి మేము ఇజ్రాయేలుకు బస్సులో వెళ్తూ ఉంటే ఇశ్రాయేలీయులు నడిచిన ఆ అరణ్య మార్గం అంతయు మేము చూస్తూ వెళ్తూ ఉంటాం. అయితే ఆ అరణ్య మార్గంలోనికి వచ్చేటప్పుడు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది మేఘస్తంభము, అగ్నిస్తంభము, ఆ ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రములో నుండి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని రావడం, వాళ్ళని బయటికి తీసుకొని రావడం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనం నుండి చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరిని మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అంటే ఐగుప్తు దేశము యొక్క ఆచార వ్యవహారాలు, భయంకరమైన స్వభావము, ఐగుప్తు దేవతలు, ఐగుప్తీల గుణలక్షణాలు అన్నిటి నుంచి ఎర్ర సముద్రములో నుండి బయటికి రావడం ద్వారా వాళ్ళు విడుదల పొందారు. వాళ్ళు విడుదల పొందారు, బాప్తిస్మము పొందారు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఏంటంట? మన పితరులందరూ సముద్రములో నడిచిపోయారు,
వాళ్ళందరూ మోషేని బట్టి మేఘములను సముద్రములను బాప్తిస్మము పొందారంటే దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు దేశంలో గర్భము ధరించి ఆ అరణ్యములో ఆయన కన్నాడు. అరణ్యములో కనినట్టు వాళ్ళకి ఆయన ఈ లోక సంబంధమైన అన్నం తిననివ్వకుండా ఆయన పరలోకము నుండి ఆహారాన్ని పెట్టి పోషించుకున్నాడు. మళ్ళీ ఇది తింటే అనారోగ్యం వస్తుందేమో, ఐగుప్తీల ఆశలు వస్తాయేమో, విగ్రహారాధన చేస్తాయేమో, ఆ ప్రాచీన స్వభావము వీళ్ళ మీద పనిచేస్తుందేమో అని వాళ్ళని ఆయన మన్నా ఆహారముతో మన్నాతో పోషించాడు. ఆయన ఆయన నుండి వచ్చిన నీళ్లతోటి వాళ్ళ దాహాన్ని తీర్చాడు. సముద్రాన్ని చీల్చి వాళ్ళని ఆ సముద్రములో నుండి బయటికి తీసుకొని వచ్చాడు. సముద్రములో నుండి వాళ్ళందరికీ ఒకే రకమైన ఆహారము, ఒకే రకమైన పానీయాన్ని ఆయన ఇచ్చాడు. ఆయనను వాళ్ళు గ్రహించి ఆయన మార్గములో నడవడానికి తీర్మానం కలిగి ఉంటే అందరూ దేవునికి ఇష్టకరంగా ఉండేవాళ్ళు. వాళ్ళు దేవుని ఆహారాన్ని తింటూ, వాళ్ళు దేవుని పానీయాన్ని తాగుతూ దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారు. అది బాధ. పారు ద్రాక్షాలు గాయట కాల కారణం ఏంటంటే ఆ వేదన చెప్పడానికి వీలు కాదు. మంచి ద్రాక్ష చెట్టును తెచ్చి నాటి తొవ్వి నీళ్లు పెట్టి ఆ ఎరువు బాగా వేసి మంచి పండ్లు వస్తాయి, ఇంత బలంగా వస్తాయి, నేను ఎంత చేశానో, ఎన్ని నీళ్లు పెట్టానో, ఎన్ని ఎరువులు వేసానో, వేరు లోపలికి వెళ్ళదేమోనని రాళ్ళేరేసాను, ఇంకేం చేసేది, అన్నీ చేశాను కదా మంచి ఫలాలు వస్తాయని ఆ గెట్టు మీద కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆయన రోజు వచ్చి ఆ పొలము కాంపౌండ్లో ఆ గెట్టు మీద కూర్చొని చూస్తూ ఉంటే సడన్గా ఒకరోజు ఫలాలు కనబడ్డాయి. ఏంటి అని చూస్తే అవి కారు ద్రాక్షాలు. కారు ద్రాక్షాలు గల కాయటకు గల కారణం ఏంటి? అందరూ దేవునికి ఇష్టలుగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, వాక్య భాగంలో మనం చూస్తే యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. ఏంటంట, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. బల్లారాధన చేసేటప్పుడు మన యొక్క హృదయం ఎలా ఉందో గమనించాలి. దేవుని భోజనాన్ని చేసేటప్పుడు మన హృదయం ఎలాంటి స్థితిలో ఉందో గమనించాలి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటున్నాడు ప్రభు. చేతులను శుభ్రం చేసుకోవాలి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. హృదయం ఎలాంటిది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని ఎవరు గ్రహిస్తారు? నీ హృదయంలోకి వచ్చింది ఏందో నీకు తెలుసా? నీ హృదయంలో ఇప్పుడు ఏ ఆలోచన ఉందో నీకు తెలుసా? నీవు ఏ ఉద్దేశంతో కూర్చున్నావో తెలుసా? ఏ ఉద్దేశంతో నీవు మాట్లాడుతున్నావో తెలుసా? ఏ ఉద్దేశంతో నీవు నడుస్తున్నావో తెలుసా? ఏ ఉద్దేశము హృదయంలో ఉంచుకొని నువ్వు చూస్తున్నావో తెలుసా? హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఆత్మ సంబంధులుగా భక్తి జీవితంలో నిలబడలేకపోవడానికి గల కారణం చేతులను శుభ్రం చేసుకోకపోవడం, హృదయాలను పరిశుద్ధపరచుకోకపోవడం. ఆ తరువాత ఆయన అంటున్నాడు, ద్విమనస్కులారా, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకుల పడుడి, ఇల్లు కట్టుకోవడానికి కాదు ఆడవలసింది, అందరికొని నాకు లేవని కాదు వ్యాకులు పడాల్సింది. దేవునిలో నేను సరిగ్గా లేనే, నా హృదయం సరి అయినది కాదే,
ప్రభు బల్లలో చేయి వేస్తూనే నా హృదయ ఆలోచన నేను వెనక్కి తిరిగి చూస్తే భయంకరంగా ఉన్నాయని ఏడవాలంట. వ్యాకుల పడు దుఃఖపడు ఏడువుడి. ఎప్పుడన్నా ఏడుపు వచ్చిందా? నీ హృదయం బాగలేదని ఎప్పుడన్నా ఏడుపు వచ్చిందా? వాక్యము వింటూ ఉన్న ప్రియ సహోదరుడా, నీ హృదయ స్థితిని బట్టి ఎప్పుడైనా ఏడ్చావా? నీ హృదయ ఆలోచనను బట్టి ఎప్పుడన్నా ఏడ్చావా? ప్రార్థన తగ్గిందని ఎప్పుడన్నా దిగులు పడ్డావా? వాక్య ధ్యానము చేయలేకపోతున్నానని వ్యాకులు పడ్డావా? వ్యాకులు పడాలి, దుఃఖపడాలి, ఏడవాలి. దేవుని దగ్గరికి వస్తూనే సైతాను ఆలోచన నెరవేర్చే ఒకవేళ ఆలోచన నీలో ఉంటే ప్రభు అంటున్నాడు, ద్విమనస్కులారా, రెండు మనసులు కలిగి ఉన్న వ్యక్తులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. యెహోవా దేవుడైతే యెహోవా వైపుకు రండి. ఒకవేళ సాతాను నీ ఆశ నెరవేరుస్తుంది, అదే మంచిది అనుకుంటే వెళ్ళిపోండి. రెండు మనసులు కలిగి నీవు దేవుని వైపుకు రాలేని పరిస్థితుల్లో ఏడ్చే కన్నా దేవుని చిత్తానికి లోబడి ఆయన దగ్గర ఉండడము, ఆయన దగ్గర నుంచి వెళ్ళడము తీర్మానము చేసుకోవాలి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి. నవ్వు దుఃఖానికి మార్చుకోవాలా? మనం ఏ విషయాల్లో నవ్వుతున్నామో, ఏ విషయాల్లో ఆనందంగా ఉన్నామో, ఏ విషయంలో మనము విపరీతంగా ఆనందించే వాళ్ళముగా ఉన్నాము. మంచి బిర్యానీ వండుకుంటే ఆనందించే వాళ్ళమైతే ఉపవాసంలో ఆనందించే విధంగా బిర్యానీ వండుకున్నప్పుడు అయ్యో ప్రభు నేను ఉపవాసం ఉండలేకపోయాని అని ఏడవాలంట. మీ ఆనందము చింతకు మార్చుకోవాలి. ఏది నీకు సంతోషమో దానిని చింతకి, దానిని దుఃఖానికి మార్చుకోవాలి. దేవునిలో నిలబడాలి అంటే అలా దేవుని చిత్తాన్ని చేసిన భక్తులు ఇశ్రాయేలీలు అరణ్య మార్గములు నడిచి కూడా దేవునికి ఇష్టంగా ఉన్నారు. అరణ్య మార్గములు నడిచిన వాళ్ళు చాలా మంది దేవునికి ఇష్టలుగా లేకుండా పోయారు, కానీ కొంతమంది దేవునికి దగ్గరగా అయిపోయారు. చాలా దగ్గరగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళుగా, దేవునితో నడిచే వాళ్ళుగా, దేవుని యొక్క ఆ సంతోషములో పాలివారై ఉండేటట్లుగా అట్లాంటి వాళ్ళ గురించి ప్రభు అంటున్నాడు, ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేను కాదా. ఒక చిన్న అమ్మాయికి చదువు చెప్పాల్సి వచ్చి నేను చాలా బాధపడుతున్నా. ఆ టైంలో నాకు ఆలోచన వస్తుంది, ప్రభువా ఇశ్రాయేలీలకు ఎలా నేర్పించావు, వాళ్ళకి ఎలా నేర్పించగలిగావు, ఇంత విసుగు నీవు అనుభవించావు కదంటే ఇంతకంటే ఎక్కువ బాధ నేను అనుభవించాను అన్నాడు. ఇంతకంటే ఎక్కువ బాధ అనుభవించాను, ఇంతకంటే ఎక్కువగా వేదన చెందాను. చెయ్యి పట్టుకొని నడిపించడం అంటే నడక నేర్చుకునే వాళ్ళు చెయ్యి వెనకాల రారు, ఏలబడతా ఉంటారు అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఆ పిల్లోడి కోసం కిందికి వంగాలి. ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడని నేనే, అరణ్యములో ఉండగా మాటలు నేర్పించింది నేనే, దేవుడు మనుషులతో ఉండి ఆ విధంగా నడిపించి నేర్పించుకుంటూ ఆయన అవసరమైతే వాళ్ళని ఎత్తుకొని కూడా నడిపించాడు అనమాట. అందుకే ఆయన అంటున్నాడు, గద్దరెక్కల మీద నేను మిమ్మల్ని ఎట్లు మోసి తిన్నా. నాయనా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. సిలువలో మీ యొక్క రక్తాన్ని కాచినందుకు వందనాలు ప్రభువా. శిలలాంటి మమ్మలను నాయన, కఠిన హృదయం కలిగిన వారిని నా తండ్రి నాయన మీరు కరిగించినందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన శిలలాంటి వాళ్ళని మార్చినందుకు, నాయన మెత్తని హృదయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. మీ అమూల్యమైన రక్తాన్ని బట్టి వందనాలు నాయన. స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. సమకూర్చే దేవుడవు, ఐక్యపరిచే దేవుడవు, తండ్రితో ఐక్యపరిచినందుకు వందనాలు ప్రభువా. నైనా నా తండ్రి మీ రక్తాన్ని బట్టి నైనా మిమ్మల్ని, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి నైనా మీకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీ ఆత్మ దిగిరానివ్వండి ప్రభా, ప్రతి బిడ్డను తాకండి, ఆదరించండి, ధైర్యపరచండి, సమాధానపరచండి, సంపూర్ణ శాంతిని దయచేయండి. నైనా నా తండ్రి నిబంధన నిలపండి ప్రభా,
శక్తి బలాన్ని దయచేయండి, నీతి మంతులుగా చేయండి, దుర్నీతి కలిగిన హృదయాలను మార్చండి 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 ప్రభువా. సర్వశక్తి కలిగిన దేవా, పూజనీయుడా కనడా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మీ ఆత్మ మా మధ్య సంచారము చేయించినందుకై వందనాలు ప్రభువా. మీ ఆత్మ తాపదలను బట్టి వందనాలు తండ్రి. మీ తల మీద ఉన్న ముళ్ళ కిరీటము చూసి ప్రతి బిడ్డ తన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కృప దయచేయండి అయ్యా. మిమ్మల్ని మరలా బాధ పెట్టకుండా కృప దయచేయండి. సర్వాధికారి మీకు స్తోత్రాలు. మా మధ్యలో ఉన్న దేవా నైనా, ప్రతి బిడ్డను మీరు బలపరచండి, శక్తితో నింపండి, మీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించండి నైనా. నా తండ్రి, మీ బిడ్డలు ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి నైనా మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని హెచ్చించి చూడగా మీ కృప దయచేయమని బలపరచమని మీకు అప్పగించుకుంటూ ఏసయ్యతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాలన్నీ మీరు వింటున్నారు, చూస్తున్నారు, మీరు దీవించబడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను, ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కానుకలు పంపదలిసిన వారు. కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు ఎలా మీ కానుక పంపించాలండి అని. మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. క్రీస్తునందు ప్రియులైన హోలీ లైట్ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను, ప్రకాశం జిల్లా పొదిలిలో హోలీ స్పిరిట్ చర్చిలో ప్రతి ఆదివారం ప్రార్థన కూటం జరుగుతుంది. అలాగే ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన కూటం జరుగుతుంది. ఈ ప్రతి ఆదివారం ఆరాధనలో, ప్రతి నెల రెండవ శనివారం జరిగే ఉపవాస కూటంలో మేరీగోళ్ళక్క వాక్యం బోధించి అనేక మంది కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఈ ప్రార్థనల్లో పాల్గొని వారు సమస్యల నుంచి విడుదల పొంది, అనారోగ్యం నుంచి విడుదల పొంది, స్వస్థత పొంది, దీవించబడి, ఆశీర్వదించబడి, ఎంతో బలపరచబడి దేవుని సన్నిధిలో వారందరూ సాక్షులుగా ఉన్నారు. మరి అవకాశం ఉంటే మీరు కూడా ఈ హోలీ స్పిరిట్ చర్చిలో జరిగే ప్రతి ఆదివారపు ఆరాధనలో, అలాగే ప్రతి నెల జరిగే ఉపవాస ప్రార్థన కూటములో పాల్పంపులు పొంది దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523-240. మా ఫోన్ నెంబర్స్ 8500-84841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500-84842. దేవుడు మిమ్మను దీవించునుగాక.